హైదరాబాద్ లో మళ్ళీ ఒకసారి వర్షం పడుతోంది ఉదయం నుంచే అల్పపీడనం కూడా మరింత దగ్గరగా వస్తుంది ఈ నేపథ్యంలో మనతో పాటు ఐఎండీ హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి నాగరత్న గారు ఉన్నారు నాగరత్న గారు ఇవాళ ఎట్లా ఉంటుంది హైదరాబాద్ లో వెదర్ ఎట్లా ఉంటుంది ఎంటైర్ తెలంగాణలో ఎట్లా ఉంటుంది యాక్చువల్లీ మనకు ఇప్పుడు చూసుకుంటే గనక లో ప్రెషర్ ఏదైతే ఉందో అది మనకి ఆ ప్రాంతంలోనే లొకేషన్ అయ్యి ఉంది. సో ఇది రాబోయే 24 అవర్స్ టు 36 అవర్స్ నార్త్ వెస్టర్లీ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత ఇది మనకి లీక్ అవి అలాగే ఈ నార్త్ ఈస్ట్ వర్డ్ మూవ్ అవుతుంది. కాబట్టి దీని యొక్క ప్రభావం ఎక్కువ కోస్తా ఆంధ్ర జిల్లాల మీద ఉంటుంది. తెలంగాణ మీద మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా ఈ దక్షిణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల పైన అంటే వనపర్తి, నారాయణపేట, మహబూబ్ నగర్, అట్లాగే నల్లగొండ, సూర్యాపేట, హైదరాబాద్, సౌత్ హైదరాబాద్ గాని అట్లాగే ఈ ప్రాంతాల్లోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. ఒక్కొక్కప్పుడు ఇంటెన్స్ రెయిన్ ఫాల్స్ కానీ హెవీ రెయిన్ ఫాల్స్ కానీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రోజు దీని యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ సిటీలో ఈ రోజు లైట్ టు మోడరేట్ రెయిన్స్ అట్ టైమ్స్ మనకి 5 to 6 సెంటీమీటర్స్ రెయిన్ కూడా పడే ఛాన్స్ ఉంది. మొన్నట్లాగా 25-30 సెంటీమీటర్లు వర్షపాతం పడే అవకాశం లేదా మేడం? యాక్చువల్లీ మనకి అంత స్ట్రాంగ్ విండ్స్ లేవు. సో అది లక్కీగా మనం చూసుకుంటే కొంచెం 24 అవర్స్ వరకు నార్త్ వెస్టర్లీ మూవ్మెంట్ ఉన్నా అది నార్త్ ఈస్ట్ వెళ్ళి తర్వాత సబ్సిక్వెంట్ గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉన్నందున ఆ విండ్స్ కూడా మనకి వీక్ గా ఉన్నాయి తెలంగాణ మీద. సో అవి చూసుకుంటే దాని యొక్క ఇంపాక్ట్ తెలంగాణ మీద తక్కువగా ఉంది. రెయిన్ ఫాల్ కూడా అంత వచ్చే ఛాన్స్ లేదు. మేడం అంటే ఎప్పటి వరకు వర్షాలు ఉంటాయి తెలంగాణలో? తెలంగాణలో ఈ రోజు ఉంటాయండి. ఈ రోజు అంతా కూడా మనకి క్లౌడీ కండిషన్స్ లైట్ టు మోడరేట్ రెయిన్స్ ఉంటాయి. అంటే ఒకేసారి మొన్నట్లాగా 5 అవర్స్ లో కంటిన్యూస్ రెయిన్ అనేది ఉండదు. ఇంటర్మిటెంట్ గా వచ్చి పోయి ఉంటుంది. కానీ క్లౌడీ కండిషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి ఈ రోజు అంతా కూడా. రేపటి నుంచి తెరిపిస్తుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ. సో మొత్తానికి నెక్స్ట్ 24 అవర్స్ క్రూషియల్ హైదరాబాద్కైనా తెలంగాణకైనా. ఆ తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అల్పపీడనం కూడా ఈశాన్య భారతం వైపు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.